మన దేశంలోని మహిళలు అందరికీ మార్చి 8వ తారీఖు అంటే ఎంతో ప్రత్యేకత కలిగిందని జెడ్పీటీసీ విజయలక్ష్మి అన్నారు. చిత్తూరు జిల్లా స్థానిక డిగ్రీ కాలేజ్ ఆవరణంలో కాలేజ్ ప్రిన్సిపల్ సురేష్ బాబు ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ విజయలక్ష్మి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంపవర్మెంట్ బాయ్స్ ఆల్సో వాట్ ఇస్ మీన్ బై ఎంపవర్మెంట్ ఎంపవర్మెంట్ మీన్స్ డెసిషన్ మేకింగ్ పవర్ డెసిషన్ మేకింగ్ పవర్ ఏదైనా నాకు ఇది కావాలి నేను కరెక్ట్ నిర్ణయం నేను తీసుకోగలను అనే ఒక మైండ్ మెచ్యూరిటీ మనకు రావడం దాన్నే ఎంపవర్మెంట్ అంటారు. మన చదువులో అయినా మనం చేసే ఉద్యోగంలో అయినా మనం ఎంచుకునే ఏదైనా రంగంలో అయినా ఏ విషయంలో అయినా మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోగలము అని మనకు అనిపించినప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ పవర్ మనకు వచ్చినప్పుడే మనం ఎంపవర్మెంట్ సాధించినప్పుడు ఆ డెసిషన్ మేకింగ్ పవర్ మనకు రావాలి అంటే ఏం చేయాలి? మనము ఎలా ఉంటే మనకు ఆ డెసిషన్ మేకింగ్ పవర్ వస్తుంది? ఏం కావాలి చెప్పండి. మెయిన్గా మనకు ఒక డెసిషన్ మేకింగ్ కరెక్ట్ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలంటే మనకి ఏం కావాలి? చదువు. వెరీ గుడ్. మనకు చదువు, చదువుతో పాటు మెంటల్ ఎబిలిటీ, ఫిజికల్ ఎబిలిటీ, ఫిజికల్ గా స్టేబుల్ గా ఉండాలి, మెంటల్ ఎబిలిటీ కూడా కరెక్ట్ గా ఉండాలి. ఆ రెండు కరెక్ట్ గా ఉన్నప్పుడే మనం కరెక్ట్ డెసిషన్ తీసుకోగలుగుతాము. అవి రెండు కరెక్ట్ గా ఉండాలంటే మనకి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎడ్యుకేషన్ ఉంటేనే మనం ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ ని బాయ్స్ అలా చదువుకోవాలి, పురుషులతో పాటు సమానంగా మనం కూడా ఉండాలి అనే ఉద్దేశంతో మనకు గవర్నమెంట్ కూడా అనేక ఫెసిలిటీస్ ని మనకు కల్పిస్తుంది. అన్ని ప్రతిదీ మీకు చదువులో రిజర్వేషన్లు అయితే ఏమి ప్రతిదీ ఇప్పుడు చిన్నపిల్లలకైతే అమ్మఒడి పథకం ద్వారా మనందరం వినే ఉంటాం అమ్మఒడి పథకము, ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రీఎంబర్స్మెంట్, చదువుకు సంబంధించి జగనన్న గోరుముద్దని చిన్నపిల్లల కాడి నుంచి చదువు బాగా సాగాలని మన సీఎం గారు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ మన ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడానికి చూస్తున్నారన్నమాట. జరిగింది. ఓకే, మరి ఏంటి ఎందుకు ఈ మహిళా దినోత్సవం లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ దినోత్సవ సందర్భంగా మహిళల యొక్క మానసిక, సామాజిక ఆరోగ్య శ్రేయస్సును లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంగా